गोदावरी खनिलो कोनसागुतुन्न कूल्चिवेतल पर्वंपै बीआरएस नायकुलु भग्गुमन्नारु प्रत्यामनायं चूपकुंडा चिरु व्यापारुलनु वीधुलु पालु चेयडं सरैंदि कादंटू बुधवारं रामगुंडं नगरपालक संस्थ कार्यालयान्नि मुट्टडिंचारु మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నాయకత్వంలో బుధవారం గులాబీ స్ట్రెండ్లు భారీ సంఖ్యలో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలివచ్చారు. పాలకులు అధికారుల వైఖరిని ఖండిస్తూ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుని కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేతలకు తెగబడి ఆస్తి నష్టం కలిగించడం సరైన విధానం కాదని ఖండించారు. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే కార్యాచరణను అమలు పరచాలని డిమాండ్ చేశారు. కక్షపూరిత విధానాలకు పాల్పడితే పాలకులు అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ కార్యచరణను నిరసిస్తూ ఈ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మున్సిపల్లో కార్పొరేషన్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను అకారణంగా సమాచారం లేకుండా కూల్చివేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్లను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు ఏమాత్రం సమాచారం లేకుండా అనుమతులు లేవని అదేవిధంగా రోడ్లు వెడల్పు చేస్తున్నామనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక సమాచారం లేకుండా కూల్చివేతల పర్వాన్ని మొదలుపెట్టినారు. నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ యొక్క బాధితులకు న్యాయం చేసిన తర్వాతనే ఆ యొక్క వెడల్పు కార్యక్రమం కానీ అదేవిధంగా అనుమతులు లేనటువంటి వాళ్లకు అనుమతులు ఇచ్చి వాళ్లకు జరిమానా విధించైనా కూడా కూల్చివేత చేయాలి కానీ ఆస్తి నాష్టం కలిగించేటువంటి విధంగా అధికారులు ఏమాత్రం చెప్తే వినకుండా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రాంతంలో ఏ ఇల్లు కూడా అనుమతి లేకుండా కట్టుకున్నటువంటి ఇల్లే, ఏ యొక్క కట్టడం కూడా అనుమతి లేకుండా కట్టుకున్నటువంటి ఇల్లే. మరి నీకు అనుమతులు ఇవ్వాలంటే, నీకు ట్యాక్స్ తీసుకోవాలంటే మరి అనుమతుల కోసం అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ బోర్డులను అన్యాయంగా తీసేసిరు. కనీసం వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వకుండా అవన్నీ కూడా కనీసంగా వాళ్ళు చిన్న చిట్కా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్లకు ఆ ఇనుప రేకులన్నిటిని కూడా కనీసం వాళ్ళకి ఇవ్వకుండా దుర్మార్గంగా ఫ్లెక్సీ బోర్డులను తీసేసారు. మరి ఇది ఏమి పాలన నడుస్తున్నది? ఇంత అరాచకత్వం ఈ గోదావరి కన్ని శ్మశానం చేస్తారా, గుందలగడ్డ చేస్తారా? మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఓట్ల షాప్ టాకీస్ కాడ ఉన్నటువంటి హోటళ్ళందరూ కూడా హైదరాబాద్ పోయి మేము టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటామని హైదరాబాద్ పోయి చౌరస్తాలు ఎదుగుతున్నటువంటి పరిస్థితిని ఇలా మనం చూస్తూ ఉన్నాం. గోదారికల్లో ఉన్నటువంటి జనాభా తక్కువ అవుతున్నది. మరి ఈ వెడల్పులు ఎందుకు, ఈ వెడల్పు కార్యక్రమాలు ఎందుకు? కనీసం
తినడానికి తిండి అవకాశం ఇవ్వండి అటువంటిది లేకుండా ఇలా దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఒక్కసారి ఇవ్వండి మార్పు చేస్తామని ఎమ్మెల్యేగా ఓడి చేసినటువంటి సందర్భంలో మాట్లాడతారు అదే విధంగా ఒకసారి మార్పు ఇదేనా మార్పు ఫ్లెక్సీ బోర్డులో ఉన్నటువంటి ఇక్కడ ఆర్టిస్టులను రోడ్డు మీద పడేయడమా చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేయడమా అనుమతులు లేకుండా ఇలా ఉన్నటువంటి ఇళ్లకు 12,000 ఇళ్లకు ఇలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంటే ప్రజలందరూ కూడా భయాందోళన పడతా ఉన్నారు మున్సిపల్ అధికారులు ఒంటెత్తు పోకడపోకుండా అధికారం శాశ్వతం కాదు ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారని మీరు ఇష్టం ఉన్నటువంటి తప్పకుండా అధికారుల మీద చర్యలు కూడా తప్పవు మీరు సంజాయిసి తీసుకోండి అను అవకాశం ఇవ్వండి తప్ప ఇటువంటి కార్యాచరణ చేస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు కమిషనర్ మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద తప్పకుండా ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ముట్టడి కార్యక్రమం తీసుకున్నది తర్వాత ప్రజల నుండి ప్రజలందరూ కూడా ఇదే మున్సిపల్ ఆఫీస్ కు ముట్టడి చేయక తప్పదని హెచ్చరిక చేస్తున్నాం ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు బీఆర్ఎస్ నాయకులు పెంట రాజేష్ అచ్చవేణు రామూర్తి తిరుపతి అశోక్ శ్రీనివాస్ సురేష్ శంకర్ కుమారి శ్రీనివాస్ భాస్కర్ విజయానంద్ తదితరులతో పాటు కార్యకర్తలు బాధితులు పాల్గొన్నారు